ఇప్పుడు సినిమాలకు ఎంత డిమాండ్ ఉందో వెబ్ సిరీస్లకు కూడా అంతకంటే ఎక్కువ డిమాండ్ ఉంది. ఎందుకంటే సిరీస్లను కొన్ని ఎపిసోడ్స్గా తీస్తూ ఉండడంతో ప్రతి ఎపిసోడ్లోనూ ఆ తర్వాత ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ అందరికీ నెలకొంటుంది. దీనితో ఈ మధ్య అందరూ వెబ్ సిరీస్ను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఓటీటీలోకి వచ్చిన వెబ్ సిరీస్లో అన్నీ ఓ ఎత్తు అయితే, రీసెంట్గా ఓటీటీలోకి వచ్చిన వెబ్ సిరీస్ మరొక ఎత్తు అని చెప్పి తీరాలి. ఎందుకంటే ఓ భారీ బడ్జెట్ సినిమాకు కేటాయించినంత బడ్జెట్తో ఈ సిరీస్ను రూపొందించారు. ఓ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఈ సిరీస్ను మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక వర్త్ వాచింగ్ సిరీస్ను మిస్ అయినట్లే అని చెప్పారు. మరి ఆ సిరీస్ ఏంటో, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం. ఈ సిరీస్ పేరు మరేదో కాదు, హిరామాండి ది డైమండ్ బజర్. మొదటిసారి ఓ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి వెబ్ సిరీస్ను రూపొందించారు. ఈ వెబ్ సిరీస్కు ఎప్పుడూ లేనట్టు భారీ బడ్జెట్ను కేటాయించారు. సాధారణంగా సంజయ్ సినిమాలలో ఉండే సెట్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుంటాయి. వెండి తెరపై అతని మ్యాజిక్ను చూసి ప్రేక్షకులు ఇప్పుడు బుల్లి తెరపై ఎలాంటి అద్భుతాన్ని క్రియేట్ చేస్తాడో తెలియాలి అంటే ఈ వెబ్ సిరీస్ను ఖచ్చితంగా చూడాల్సిందే. ప్రతి ఎపిసోడ్ ప్రతి సీన్ కూడా ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు. ఏ ఒక్క ఎపిసోడ్ మిస్ అయినా కూడా ఖచ్చితంగా కథ మొత్తం మిస్ అయినట్లే. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగులో కూడా అందుబాటులో ఉంది. అసలు ఏంటి హిరామాండి, ఎందుకు ఈ సిరీస్ చూడాలి? హిరామాండి కథ విషయానికి వస్తే, మల్లికా జాన్ అనే విలాసవంతమైన వేశ్య జీవితం చుట్టూ ఈ హిరామాండి కథ కొనసాగుతుంది. ఇక్కడ షాహీ మహల్కు పెద్ద మల్లికా జాన్, వహీదా ఆమె సోదరి, మల్లికా జాన్కు ఇద్దరు కుమార్తెలు బీబోజాన్, అలాజేంబు. హిరామాండిలోని మరో వేశ్య మహల్ గ్వబాగ్ ఉంటుంది, దానికి ఫరీదాన్ పెద్ద. మల్లికా జాన్ ఫరీదాన్కు అస్సలు పడదు. అయితే మల్లికా జాన్ తన చిన్న కూతురు అలాజేంబును వేశ్య వృత్తిలోకి దింపాలని చూస్తుంది. కానీ ఇందుకు కూతురు ఒప్పుకోదు, ఎందుకంటే ఆమె మరో నవాబ్తో ప్రేమలో ఉంటుంది. ఈ విషయం ఇద్దరు ఇళ్లల్లో తెలుస్తుంది. ఇదంతా గమనిస్తున్న వహీదా తన అక్కకు ఎలా అయినా బుద్ధి చెప్పాలని అనుకుంటూ ఉంటుంది. అందుకోసం మల్లికా జాన్ శత్రువైన ఫరీదాన్తో చేతులు కలుపుతుంది. ఇది ఇలా కొనసాగుతుంటే మరోవైపు మల్లికా జాన్ కూతురు బీబోజాన్ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా స్వతంత్ర పోరాటంలో పనిచేస్తూ ఉంటుంది. అధికారులతో మంచి సంబంధం ఉన్న ఓ వ్యక్తితో పరిచయం పెంచుకుంటుంది. అతని సహాయంతో బ్రిటిషర్స్ రహస్యాలను తెలుసుకొని భారత స్వతంత్ర ఉద్యమ న్యాయులకు చేరవేస్తూ ఉంటుంది. వహీదా సహాయంతో షాహీ మహల్కు కూడా పెద్ద కావడానికి ఫరీదాన్ పన్నిన కుట్రలేంటి, వాటిని మల్లికా జాన్ ఎలా తిప్పికొట్టింది, బీబోజాన్ గూఢాచారి అని తెలుసుకున్న బ్రిటిషర్స్ ఆమెను ఏం చేశారు, అలాజేంబు నవాబుతో ప్రేమాయణం ఎంతవరకు కొనసాగింది, ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ను మిస్ అవ్వకుండా చూడాల్సిందే. మరి ఈ సిరీస్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.